హలో ఐటీ ఫ్యామిలీ, ఫస్ట్ మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. సో నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి దీపావళి అయిపోద్ది ఆబ్వియస్లీ, బట్ అందరూ కూడా సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ద్వారా చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. అందరికీ కూడా ఫెస్టివల్ అనేసరికి అదొక హాలిడే లాగా మారిపోతుంది, లేదంటే నచ్చిన వంటలు వండుకొని తినేటట్టుగా అయితే మారిపోతుందన్నమాట. కానీ ఏదైనా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు దాని యొక్క మూలాలు ఏంటి అన్నది మన నెక్స్ట్ జనరేషన్కి మనం అయితే ఖచ్చితంగా పాస్ ఆన్ అయితే చేయాలి. ఇప్పుడు ఎలాగో దివాళీ కాబట్టి అసలు దీపావళి మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి. సో ఫస్ట్ రీజన్ ఒకటైతే చెప్తుంటారు, రామాయణం ప్రకారం అయితే రాముడు రావణాసుని వధించాడు, చెడుపై మంచి గెలిచింది అని చెప్పేసి ఒక రీజన్ చెప్తారు. అండ్ అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే నరకాసురుణ్ణి కృష్ణుడు వధించాడు అని చెప్పేసి అదొక రీజన్తో అయితే సెలబ్రేట్ చేస్తారు. థర్డ్ రీజన్ కూడా ఏదో ఉందని విన్నాను కానీ నాకైతే తెలియట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు రీజన్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ జనరేషన్కి అసలు మనం ఫెస్టివల్స్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అన్న క్వశ్చన్ లేకుండా అది మన ట్రెడిషన్స్ని మనమే ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పడమే నా ఒక మెయిన్ ఉద్దేశం, అంతకుమించి వేరే ఏం లేదు. జనరల్లీ నేను దివాళీకి క్రాకర్స్ అయితే ఎక్కువగా కాల్చను. ఎవరికైనా సరే ఇలా చెప్పినప్పుడు ఏమనుకుంటారంటే డబ్బులు ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి కాల్చట్లేదు అన్నట్టు అనుకుంటారు. కానీ అసలు ఆ క్రాకర్స్ ఎందుకు కాలుస్తున్నాం? సో దీనికి మన ముందు జనరేషన్స్ నుండి సైంటిఫికల్గా ఒక రీజన్ తీసుకొచ్చి చెప్పాలి అంటే, మనకి దివాళీ వచ్చేసరికి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ సీజన్లో ఉండే క్రిమి కీటకాలని ఈ మందు కలుపు ద్వారాగా కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. అప్పట్లో అది నిజంగానే వర్కౌట్ అయింది, కానీ ఇప్పుడు జనరేషన్స్లో అంటే కరెంట్లీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనమే చుట్టూ కూడా పొల్యూషన్ మధ్యన బ్రతుకుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం దివాళీకి బోల్డ్ అని కాల్ చేసి మరి కాస్త పొల్యూట్ చెయ్యాలంటారా? దాని గురించి ఒకసారి అయితే ఆలోచించండి. సో నేను కూడా నా చైల్డ్హుడ్లో బాగా ఎక్కువ కాల్చిన దాన్ని, అట్టపెట్టెలతో సహా కాల్చేసేదాన్ని. ప్రతి దివాళికి నేను ఇదైతే షేర్ చేసుకుంటుంటాను, బట్ వన్స్ నాకు ఐడియా వచ్చిన తర్వాత నేను అవాయిడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అలా అని మొత్తం కాల్చను, మొత్తానికి అసలు నేను ముట్టుకోవడం అయితే నేను చెప్పను. కాకర పువ్వులతో సరదాగా దీపావళి అన్న సరదా అయితే ఉంటుంది కదా, దీపాలు పెట్టి ఖచ్చితంగా అయితే చేసుకుంటాను. ఇలాంటి మంచి మంచి డెకోర్ ఐటమ్స్తో ఇంటిని అయితే బ్యూటిఫుల్గా అలంకరించడం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. దీపాలు అయితే ఫుల్గా పెడతాను. అండ్ నా కిచెన్లోకి వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో కూడా షేర్ చేశాను, మొత్తం నీట్గా సర్దేసుకున్నాను. అండ్ డైనింగ్ స్పేస్ కూడా మోర్ ఓవర్ ఇలా నీట్గా పెట్టుకున్నాను అనమాట. చాలా రోజులుగా బ్లాగ్స్లో మీరు గమనించున్నట్టయితే చాలా మెస్సీగా కనిపించినాయి ఈ ప్లేసెస్ అన్నీ కూడా. మనం ఎప్పుడో సాయంత్రం సెలబ్రేట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అనుకోకండి. అండ్ ఈ ప్లేస్లోకి వచ్చేసరికి ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ దివాళీకి వచ్చేసరికి చెడు పైన మంచి గెలిచిన రోజు అని కూడా అంటారు కదా, సో చెడు అనేసరికి బయట నుండే చూడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ప్రతి ఒక్కరిలో కూడా, అంటే మీలోనూ నాలోనూ కూడా మంచి చెడు రెండు ఉంటాయి, కానీ ఎంత పర్సంటేజ్లో ఉంటుంది అన్నదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనలో కనుక బ్యాడ్ అనేది ఎక్కువ పర్సంటేజ్లో ఉందనుకోండి, మనం ఆబ్వియస్లీ చెడ్డ పర్సన్లో అయినా కనబడతాం. సో ఆ పర్సంటేజ్ అనేది మనమే కంట్రోల్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా అలా మంచిగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మా లక్కీ బాబుకి కొత్త డ్రెస్ అయితే వేసాం అన్నమాట, చాలా చాలా క్యూట్గా ఉంది. ఇది మా రెండో బావ గారు కొనిచ్చిన డ్రెస్ అనమాట. మీరు మీ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మాకైతే డివిటీలు అలాంటివి అయితే ఏం లేవు. సో ఈవినింగ్ వచ్చేసరికి స్వీట్ ప్రిపేర్ చేసి లక్ష్మీదేవికి పూజ అయితే చేస్తాను. సో ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటున్నాను, లైక్ ఈ 5 ఇయర్స్గా మ్యారేజ్ దగ్గర నుండి అండ్ పెళ్ళికి ముందు అమ్మ దగ్గర కూడా అదే అలవాటు. ఇదిగోండి స్వీట్ అనేసరికి గులాబ్ జామ్. Always fight, never quit, do it right, play the game, win it life, have no shame, there's no time, feel the pain, live the grind, I could change, in my mind, pick a lane, commit and climb, the only way, to win it life, I never miss that fact, taking big swings, big swings. Hey, yes, ma'am. Premidal ni, naan pettale. Sarapathe, rindan di, ma'am. ఎక్కువ డజన్ చాలు అంటే ఇంకా వేరే ఉన్నాయి కదా, మాక్సిమం ఇవే వాడదాం, మట్టి ప్రమిదంలోనే కదా మెయిన్ వెలిగించాల్సింది.
బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, బట్ ఈలోగా మీ అందరికీ కూడా మన ఎవ్రీడే స్కిన్ కేర్లో పార్ట్గా ఒక ప్రోడక్ట్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో చాలామందికి ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా, సో దానికోసం మనకి మమ్మఅర్త్ నుండి గ్రీన్ టీ టోనర్ అండ్ అలాగే డే క్రీమ్ రెండు కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి. సో మనకి టోనర్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఈ టోనర్ అన్నది ఎవ్రీడే బేసిస్న మన స్కిన్కి అన్నది స్ప్రే చేసుకుని అప్లై అయితే చేసుకోవాలి. సో చాలా జెంటిల్గా మనం ఇలా స్కిన్ పైన ట్యాప్ చేసుకున్నట్టయితే అబ్జర్వ్ అవుతుంది. ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి గ్రీన్ టీ అండ్ అలాగే కొలాజెన్ ఉందన్నమాట. గ్రీన్ టీ దేనికి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి పింపుల్స్ లేదంటే ఎక్సెస్ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కదా, కొందరికి చాలా ఆయిలీ స్కిన్ ఉంటుంటుంది. సో దాన్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఈ టోనర్ అండి. సో టోనర్ అన్నది ముందు అప్లై చేసుకుంటాం. సో ఈ టోనర్ అప్లై చేసేసుకున్న తర్వాత మన స్కిన్కి అప్పుడు వచ్చేసరికి ఈ గ్రీన్ టీ డే క్రీమ్ అన్నమాట. సో ఎవ్రీడే కూడా మీరు హ్యాపీలీ దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది డే టైమే ఎందుకు ఎస్పెషల్లీ అంటే ఇందులో ఎస్పీఎఫ్ 30 కూడా అయితే ఉందన్నమాట. సో మనం ఈవెన్ అంటే బయటికి వెళ్తాం కదా, సో మన ఒక ఆఫీస్కి అవ్వచ్చు లేదంటే కాలేజ్ గోయింగ్ అయితే వాళ్ళే తీసుకోండి, సన్ రేస్ అనేవి పడినప్పుడు మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన స్కిన్ని త్రూ అవుట్ డే వచ్చేసరికి మాయిశ్చరైజర్గా ఉండేటట్టు హెల్ప్ అవుతుందండి. సో ఇందులో కూడా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి గ్రీన్ టీ అండ్ అలాగే కొల్లాజెన్. అండ్ కొల్లాజెన్ గురించి చాలా వరకు వినే ఉంటారు కదా. సో కొలాజెన్ దేనికి హెల్ప్ అవుతుందంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ అన్నది రిటైన్ అవ్వడానికి చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఏంటంటే మన స్కిన్ అన్నది యూత్ఫుల్గా గ్లోయింగ్గా కూడా అయితే కనిపిస్తుంది. సో ప్రోడక్ట్ గురించి అయితే అది. సో డెఫినెట్లీ అయితే యూజ్ అవుతుందన్నమాట, నాకైతే బాగా అయితే నచ్చింది ఇది. అండ్ ఇంకా మమ్మఅర్త్ గురించి చెప్పాలంటే మనకి ఆల్రెడీ తెలిసిందే, ప్లాస్టిక్ పాజిటివ్ మన ఇండియన్ బ్రాండ్. అండ్ దాంతోపాటు మనం ఏ ఆర్డర్ మనం ప్లేస్ చేసినా సరే ఒక ప్లాంట్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే గుడ్నెస్ ఇన్సైడర్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. సో మీరు ఇందులో కనుక మెంబర్ కింద జాయిన్ అయినట్టయితే సో మనకి ఫ్రీ షిప్పింగ్ అండ్ అలాగే మన ప్రతి ఆర్డర్ పైన కూడా ఫ్రీ గిఫ్ట్ కూడా అయితే వస్తుంది. సో డెఫినెట్లీ ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వచ్చేసరికి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకుని నచ్చితే ఆర్డర్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే మమ్మఅర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా. ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. హై అగైన్. మా లక్కీని పడుకోబెట్టేసరికి టైం అయితే 3 అవ్వచ్చుంది అనమాట, ఎగ్జాక్ట్లీ 3 అయింది. ఈలోగా లంచ్ ఇవన్నీ కూడా చేసేసాము. ఈరోజు నథింగ్ స్పెషల్, పప్పు టమాటో. మేమైతే దివాళీకి నాన్ వెజ్ అయితే తిన్నాం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పూజ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ తినరనుకుంటున్నా. ప్రమిదలు అయితే నానబెట్టేశాను. అండ్ ఒత్తులు వచ్చేసరికి ఆయిల్లో వేసుకోవాలి. అండ్ పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. స్వీట్ ఒకటి ప్రిపేర్ చేయాలి, లక్కీ పడుకున్నప్పుడు మాత్రమే ప్రిపేర్ చేయాలన్నమాట. అందుకే ఫాస్ట్గా స్టార్ట్ చేసేద్దామని వచ్చేసాను. ప్రతిసారి కూడా నాకు గులాబ్ జామ్ ఒక చిన్న టిప్ ఫాలో అవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ ఎలా చేస్తానో చూపిస్తాను, బట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాను నేను చెప్పను. ఎందుకంటే అలా చెప్పి చేసినప్పుడే ఒకసారి అట్టర్ ఫ్లాస్ అవుతూ ఉంటాయి. వీడు చూసారా, దొంగ పడుకోలేదు, పడుకున్నట్టు అలా కళ్ళు మూసాడు, మళ్ళీ మొదలెట్టేశాడు ఆట. వజ్జు అమ్మ, అమ్మకి సపోర్టివ్గా ఉంటావు కదా. ఇప్పటికి చిన్న చిన్న ప్రిపరేషన్స్ అన్నమాట. సో ఇవి బయట వెలిగించే దీపాలు గాలి వస్తే కొండెక్కకుండా ఉంటాయని చెప్పేసి సో ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఇంటి వెనకాల కూడా వెలిగించడానికి అండ్ ట్రే ఒకటి పెట్టుకున్నాను అనమాట దీపాలు బయటికి తీసుకెళ్ళడానికి. ఇంకా గులాబ్ జాము ప్రిపరేషన్లోకి వస్తే ఇది 175 grams. సో అలా చూసుకుని ఏంటంటే ఒక ప్యాకెట్కి నేను ఏం చేస్తానంటే ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ షుగర్ తీసుకుంటాను. తీసుకుని పాకం అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటా అనమాట. ఎప్పుడు కూడా మనం పాకం ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో చేసుకుంటే గులాబ్ జాము అది పీల్చుకున్న తర్వాత కొంచెం పెద్దవి అవుతాయి కదా, ఉబ్బుతాయి. సో ఇలాంటి గిన్నె అయితే మనకి తీసుకోవడానికి విడిపోకుండా వస్తాయి. గులాబ్ జాముని వాటర్ కంటే కూడా పాలతో కలుపుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. టిప్ ఏంటో చెప్పనా, మనం ఇలా పిండి కలుపుకుంటున్నప్పుడు అయితే కార్న్ఫ్లోర్ లేదంటే మైదా ఒక్క స్పూన్ జస్ట్ అలా యాడ్ చేసుకుని మనం పిండి కలుపుకుంటే ఎక్కువగా విడిపోకుండా అయితే వస్తుందన్నమాట. చిట్లిపోవు అని చెప్పట్లేదు, విడిపోకుండా వస్తుంది. మనం కనుక కరెక్ట్గా కలుపుకున్నట్టయితే మనకి గిన్నె అంటకుండా సాఫ్ట్గా
ఇలా అయితే వస్తుంది అనమాట ముద్ద అంతా కూడా. చాలా జస్ట్ ఒక 5 మినిట్స్ నానబెట్టేస్తాను ఆ తర్వాత. మరో పక్కన మనకి పాకం అయితే ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట. ఒకే పని పైన ఎంగేజ్ అయ్యి ఉండలేను కదా, వెంట వెంటనే డెకరేషన్ కూడా చూసుకోవాలి. ఈ డబుల్ గమ్ టేప్ని గేట్ పైన చిన్న చిన్న పీసెస్ అయితే అంటిస్తాను. ఎందుకు అంటిస్తాను అన్నది ఈవినింగ్ డెకరేషన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మల్టీ టాస్కింగ్లా ఉంది, మధ్యలో ఏమో లక్కీకి ఇంకో వచ్చేస్తుంది. అండ్ మీరు గారు అయితే పడుకున్నారనమాట, నైట్ లక్కీ వాళ్ళకి ఒకసారి నిద్రలు ఉండట్లేదు. సో తనని డిస్టర్బ్ చేయలేను, బయటికి వెళ్ళి ఈరోజు కావాల్సినవన్నీ తీసుకురావడం, అదంతా ఎండలో తిరిగారు కదా అని నిద్రపోతున్నారు. మరో పక్కన మన భాగం అయితే మరుగుతూ ఉంది. లేచిపోయావా బంగారం? లేదు, ఏడొకమ్మా. ఇంకా వీడు బియ్యాల దగ్గర సెటిల్ అయ్యి గులాబ్ జాము ఉండలు అయితే చేస్తున్నాను. మనం ఉండలు వచ్చేసరికి పగిలిపోకుండా చేసుకోవాలి, గుండ్రంగా ఎటువంటి పగులు లేకుండా చేసుకుంటే మ్యాక్సిమం విడిపోకుండా అయితే వస్తుంది అనమాట. వీరు గారు అయితే నిద్రలో ఇచ్చారు, నేను కొంచెం రిలాక్స్ అనమాట. వాడిని ఊపుతుంటే ఊరుకుంటున్నాడు. బట్ ఇక్కడ కిచెన్లో పరుగులు పరుగులు చాలా టెన్షన్గా అవుతుంది. ఇదిగోండి చూసారు కదా ఉండలు ఆల్మోస్ట్ ఎలా అంటే, మనకి ఎక్కడ బ్రేకేజెస్ లేకుండా మనం చేసుకుంటే మ్యాక్సిమం విడిపోదు. అండ్ ఏంటంటే మనం గులాబ్ జాము చేసేసరికి పాకం కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మరీ వేడివేడి దాంట్లో వేస్తే గులాబ్ జాము వేడిగా ఉండి పాకం వేడిగా ఉంటే ఈజీగా విడిపోతుంది. అది ఇంకొక స్మాల్ టిప్. పాకం యొక్క కన్సిస్టెన్సీ అయితే ఆల్మోస్ట్ సెట్. సో ఇది అయిపోయింది, దీన్ని ఆపేద్దాం. అండ్ యా ఆయిల్ అయితే తీసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు ఏ ఆయిల్ వాడుతున్నానని. ఇప్పుడు అయితే నేను గాన్ నూనెతో వండుకుంటున్నాను, కానీ జనరల్లీ ఇంట్లో వచ్చేసరికి రైస్ బ్రాన్ ఆయిల్ ప్రియా బ్రాండ్లో తీసుకుంటూ ఉంటాం. అలాగే ఎప్పుడు కూడా పూజకు సంబంధించినవి అంటే ఇప్పుడు చేసేది దేవుడి దగ్గర పెట్టే ప్రసాదమే కదా, సో అలా చేసేవి ఎప్పుడు కూడా ఇంట్లో సకమాడిన వస్తువులతో అయితే అస్సలు చేయను. సో ఎప్పుడు కూడా ఫ్రెష్గా అనమాట. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి చేసుకుంటున్నాను, షుగర్ కూడా అంతే, కొత్తగా తెప్పించుకుని వాడి చేస్తానమాట. ఎందుకంటే ఇన్ జనరల్ ఇంట్లో పీరియడ్స్ ఇలాంటి టైంలో ఏంటంటే నేను ఇంట్లో అంటే కిచెన్లోకి రాకుండా అయితే ఉండను, కిచెన్లో హ్యాపీగా నేను వంట చేసేసుకుంటాను అనమాట. సో అన్నీ ముట్టుకుంటాను కాబట్టి. సో ఇంట్లో యూసేజ్లో ఉన్నవి అయితే పూజ టైంలో ప్రసాదం కింద అస్సలు నేనైతే యూజ్ చేయను అనమాట, ఫ్రెష్గా తెప్పించుకుంటాను. ఇక్కడే అసలేం టాస్క్ అయితే ఉంది మనకి, ఆయిల్ అన్నది మరీ వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు. మనకి ఇలాగ వేసిన కాసేపటికే తేలిపోతాయి ఆయిల్లో అయితే. వేయించుకుని పాకం అయితే చల్లారిపోతుంది, సో అందులోకి మనం షిఫ్ట్ చేసుకోవడమే. చూసారు కదా మంచి కలర్తో ఎలా వేగుతున్నాయో. వీటిని మనం గరిటతో ఇలా మనం తిప్పుతూ ఉంటే హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మొత్తం అంతటా కూడా వేగుతాయి. ఏం విడిపోవట్లేదు, చూస్తున్నారు కదా గులాబ్ జాము నీట్గా బైండ్ అయి ఉంది. వీరు గారి కోసం టీ. ఏంటి వీరు గారు? ఎస్, కేవలం నీ కోసం మాత్రమే ఇంట్లో టీ. ఇట్స్ టైమ్ టు డ్రైన్ ఆఫ్ వాటర్. గులాబ్ జాము మిషన్ అయితే సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 5:15 అవుతుంది. ఇప్పుడు వీరు గారు వచ్చేసరికి మేడపైన లైటింగ్ సెట్ చేయడానికి అయితే వెళ్ళారు. అండ్ నేను ఫ్రెష్ అవ్వాలి, నేను శారీ కట్టుకుని నేను రెడీ అవ్వాలి, అండ్ మా ఓన్ రెడీ చేయాలి. డ్రెస్ అయితే ఫస్ట్ ట్రైలో తీసుకున్నాను కదా, సో ఆ డ్రెస్ అయితే వెయ్యబోతున్నాను. అండ్ పూజకి ప్రిపరేషన్ అవ్వాలి. కానీ టైం చాలా ర్యాపిడ్గా వెళ్తుంది. కానీ చిన్నప్పుడు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా, మనం త్వరగా చీకటి అయిపోతే బాగున్ను మనం క్రాకర్స్ కలుద్దామని అనుకుంటాం, కానీ ఆ రోజే చీకటి పడినట్టు అనిపించదు అనమాట. చాలా లేటుగా చీకటి అయింది అని అనిపించేది. చిన్నప్పుడు అయితే నాకు అలాగే అనిపించింది, త్వరగా దీపాలు పెట్టేయండి నేను క్రాకర్స్ కాల్చేయాలని చాలా వెయిట్ చేసేసేదాన్ని. బట్ ఇప్పుడు మనం పనులు చేసుకుంటుంటే అయ్యి బాబు అప్పుడే చీకటి అయిపోయిందా, నేను ఇంకా దీపం పెట్టలేదు ఫాస్ట్గా చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. అంత వేరియేషన్ అయితే వచ్చేసింది. అండ్ ప్రమిదలు అయితే తీసి రెడీ పెట్టుకుంటున్నాను అనమాట అప్పటికప్పుడు. మళ్ళీ ఒత్తులు వేసి ఆయిల్ వేసి అంటే అవ్వకపోవచ్చు కదా. మొత్తం మీద ఎంతవరకు అయితే ప్రిపరేషన్ వచ్చింది. మార్నింగ్ నుండి అవుట్ ఫిట్ సరిగ్గా చూడలేదు కదా, ఇదిగోండి
నాకు ఇలాంటివి బాగా నచ్చుతున్నాయి అన్నమాట లక్కీకి వేస్తుంటే. అవును, లక్కీ బాబు అవుట్ఫిట్ అయితే అద్దరిపోయింది. చిన్న తీసుకున్నట్టయితే ఏమో ఇంకా నెక్స్ట్ యూసెస్కి అసలు ఉందని కాదేమో. లక్కీకి గోల్డ్ ఏముంది ఏంటి అని అడుగుతున్నారు కదా, ఇది వచ్చేసరికి ఏమో నానమ్మ ఇచ్చిన మురుగులు అన్నమాట. చైన్ వచ్చేసరికి అమ్మమ్మ ఇచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి గోల్డ్ అయితే కాదు, ఇది ఉయ్యాల ఫంక్షన్కి వేస్తే బాగుంటుందని తీసుకున్నాం. గోల్డ్లో ట్రై చేసాము కానీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట, అందుకనేసి ఇంకా లేదు అంత బడ్జెట్ పెట్టలేమనేసి ఫ్యాన్సీ అయినా సరదాగా వేద్దాము అని అనుకున్నాము. ఇది వచ్చేసరికి వాళ్ళు పెద్ద అయితే ఇచ్చారు కానీ ఉంగరం ఇప్పుడు పెట్టట్లేదన్నమాట, ఎందుకనంటే లూజ్ ఉంటుంది కదా అందుకని ఇంకా ఉంగరం అయితే పెట్టట్లేదు. బట్ మురుగులు అండ్ చైన్ వేసి వీడిని అయితే రెడీ చేద్దాం దసరా బుల్లోళ్ళలాగా, కానీ ఇది దసరా కాదు దీపావళి బుల్లోళ్ళలాగా రెడీ అవుతాడు. అవునంటున్నావునన్నా. Same to you. కొంచెం మీకు కూడా మా ఇద్దరు తరపు నుండి, సారీ మా ముగ్గురు తరపు నుండి హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు ఒకటి చూపించాలి, ఈ క్యాండిల్స్ చూసారా, ఏదో ట్రీలానో ఇంకేదోలానో డిఫరెంట్ షేప్ అయితే తెచ్చుకున్నది అనమాట. మొత్తం వ్యాక్స్ అంతా మెల్ట్ అయిపోయి ఏంటి దాని అర్థం? అవునా? ఏంట్రా పాట పాడుతున్నావా మాట్లాడుతున్నావా చెప్పు. హాయ్ చెప్తున్నాడు. హాయ్ హాయ్ చెప్పు అన్నకి, హాయ్ చెప్పు అన్నకి, హాయ్ చెప్పు.
Never break, always fight, never quit, do it right, play the game.